కరీంనగర్ జిల్లా గంగాధర మండలం జ్యోతిరావు పూలే గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఏది అక్కడ చేస్తావా ఎక్కడ చేస్తావా ఇప్పుడు మేము ఇప్పుడు చూసిన బ్యాగ్ అయితే చాలా బాగుందాం. చారు రోజు చేస్తారు అమ్మ చారు ఆఫ్టర్నూన్ చార్ ఉంటుంది నైట్ సాంబార్ ఆఫ్టర్నూన్ డైలీ మధ్యాహ్నం స్కూల్ పంపించారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచి సన్నబియ్యం పెట్టి కార్పొరేట్ విద్య అందిస్తున్నాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనమంతా పూర్ ఫ్యామిలీ కదా, నిరుపేద ఫ్యామిలీస్ మన అన్నీ కూడా కనుక మరి మనం ఎట్లుండాలి, రిచ్ పీపుల్ కావాలి అంటే బాగా చదువుకోవాలి, ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోవాలి. ఏం గోల్ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, పట్టుదలతో చదవాలి. ఏం కావాలని కోరుకోవాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక సైంటిస్ట్ కావాలి, ఒక ఆర్మీ ఆఫీసర్ కావాలి అని చిన్నప్పటి నుంచే కలగనాలి. కలలు గనాలి, అవి సాకారం చేసుకోవాలి. ఎవరు చెప్పింది ఈ మాట, అబ్దుల్ కలాం? అంటే మళ్ళీ ఇది కూడా సార్లే చెప్తారా, మనం వీళ్ళని ఎట్లా తీర్చిదిద్దాలనుకుంటే అట్లా తయారీ కనుక ఆ కోణంలో ఆలోచన చేసి స్కిల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. మనం రాయించు ఎంత మంచిగా పాడింది ఆ పిల్లవాడు, పాడి అద్భుతంగా పాడి అంటే అట్లా వాళ్ళలో అనేక రకాల స్కిల్స్ ఉంటాయి. ఇట్లనే రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు డ్రాయింగ్ ఎంత బాగా చేసింది అబ్బమ్మ జ్యోతిరావు పూలే, ఇవన్నీ చేశారు కదా, ఇట్లాంటి స్కిల్స్ ఉంటాయి, బయట తీయాలి. ఈ రైటింగ్ అనేది అందరు పేపర్ రాస్తారు, పేపర్లో రాసే ఒక పేజీలో ఫస్ట్ పాఠం నుంచే స్టార్ట్ కావాలి. ఈ ప్రక్షాళన మొదటి పాఠం నుంచి స్టార్ట్ అయితే మొదటి పాఠం ఈ చేతులెత్తండి అంటే మనం ఇష్టంతో చదివితే 100% సక్సెస్ అవుతాం. అబ్బా కష్టం అంటే రాదు, ఎవరికి రాదు, అర్థమైనా? అందరు చాలా బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉన్నతంగా ఎదగాలి. కుడి చేతులు ఇవ్వండి, వెరీ గుడ్, ఓకే, ఆల్ ది బెస్ట్. రెడీ ఉందా? ఇవన్నీ అక్షరాలు అన్ని కరెక్ట్ ఉన్నాయి కదా, రాసిన దానిలో స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి. రాసిండ్రు కదా ఈ అబ్బాయి, రాసిండు కదా, వ్యాకరణ తప్పులు ఉన్నాయి.
ఇదేంటిది ఇదేంటిది మరి ఇది మానే అయి ఇది మానే అయితే ఎట్లా నువ్వు చదివినప్పుడు మన రాలేపల్లి స్టూడెంట్ ఏం చదివింది మా 9th క్లాస్ కు సంబంధించిన ఇలా పక్కన కూర్చుంటే ఈ అబ్బాయి పక్కన కూర్చుంటే బేచ్ పెట్టి ఉంటాడు కదా నేర్చుకుంటారు కనుక అక్షర దోషాలు లేకుండా చేయండి అక్షర దోషాలు మా యాలాగుంది ఇంకా ఇది కొద్దిగా అయితే దా అవుతుంది కొద్దిగా అయితే దా అవుతుంది ఇది నా అసలు ఎట్లుంటుంది నా ఎట్లుంటుంది ఇట్లుంటుంది అంతే కదా ఫస్ట్ రేపు ఇవ్వాలంటే చూసి ఒక పని ఏం చేస్తారంటే ఈ అక్షరాలను ఏ విధంగా రాయాలో చూచి రాతలా రాపియండి ఎందుకంటే 10th క్లాస్కి అయినాక మీరు తప్పిదాలు రాస్తారు ఇప్పుడు అలవాటు పడినటువంటి ఈ అలవాటు ఎక్కడ దాకా పోతుంది అంటే అక్కడ దాకా పోతుంది 10th క్లాస్కి అయినాక మనం అన్నింటికే పిల్లలు అరే మనం సినిమా చూస్తే చూస్తాం రాయ్ సినిమా చూస్తాం థియేటర్ల మంచి నీకు ఇష్టమైన హీరో ఎవరు